కార్పొరేట్ క్రికెట్ లో సరికొత్త సంచలనం తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్. ఆటపై ఎంతో ఇష్టం ఉన్నా పలు కారణాలతో ఉద్యోగం వైపు వెళ్లిన క్రికెటర్లకు ఇది వేదికగా మారింది. ఉద్యోగం చేస్తూనే వారాంతంలో తమలో క్రికెట్ టాలెంట్ ను నిరూపించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. తొలి సీజన్ సక్సెస్ తో రెండో సీజన్ కు సిద్దమైన టీసీపీఎల్ పై స్పెషల్ స్టోరీ. మన దేశంలో క్రికెట్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు చిన్నా పెద్ద తేడా లేకుండా బ్యాట్ బాల్తో చాలా మంది ఆడుతూనే కనిపిస్తుంటారు. వీరిలో జాతీయ అంతర్జాతీయ స్థాయికి చేరుకునేవారు కొద్దిమంది మాత్రమే. టాలెంట్ ఉన్న వేర్వేరు కారణాలతో ఉద్యోగాలకే పరిమితమైన వారి సంఖ్య చాలానే ఉంటుంది. అటువంటి ప్లేయర్స్ కు చక్కని అవకాశం కల్పిస్తోంది తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్. 7H స్పోర్ట్స్ డైరెక్టర్ వెంకటేష్ కార్పొరేట్ ఎంప్లాయీస్ కోసం ప్రత్యేకంగా ఈ లీగ్ ను ప్రారంభించారు. అన్ని కార్పొరేట్ టోర్నీలా కాకుండా ఆటగాళ్లను సెలక్షన్స్ ద్వారా ఎంపిక చేసుకుని ఈ లీగ్ నిర్వహిస్తున్నారు. తొలి సీజన్ సమయంలో లీగ్ బ్రోచర్ను ఆవిష్కరించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ టీసీపీఎల్ కాన్సెప్ట్ ని అభినందించారు. తొలి సీజన్లో 10 జట్లు ఆడగా ఇప్పుడు 100కు పైగా కంపెనీల నుంచి స్పందన రావడంతో రెండో సీజన్లో 20 జట్లు ఆడబోతున్నాయి. కార్పొరేట్ స్థాయిలో మంచి టాక్ రావడంతో స్పాన్సర్లు కూడా టీసీపీఎల్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 స్టార్ట్ కాబోతోంది. దానికి నంది టైర్స్ ప్రైవేట్ లిమిటెడ్ టైటిల్ స్పాన్సర్ గా మేము, నా పేరు భరత్ కుమార్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నంది టైర్స్ ప్రైవేట్ లిమిటెడ్. మేము టైటిల్ స్పాన్సర్ గా ఈ టోర్నమెంట్ ని మేము స్పాన్సర్ చేస్తున్నాము. దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే 20 టీమ్స్ ఉంటాయి. దీంట్లో ఆల్మోస్ట్ 160 కంపెనీస్ నుంచి యంగ్ టాలెంట్ ని, ప్లేయర్స్ ని తీసుకుని వీళ్ళు దగ్గర 20 టీమ్స్ తయారు చేసి ఎవ్రీ ఫిబ్రవరి 2 లాల్ బహదూర్ స్టేడియం లో మ్యాచెస్ స్టార్ట్ కాబోతున్నాయి. ప్లస్ దీంట్లో మెయిన్ ఉద్దేశం ఈ కంపెనీ ఎస్పెషల్ వెంకటేష్ గారు కానీ ఇతర వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళందరి యంగ్ టాలెంట్ ని బయటకు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్న ప్రయత్నానికి బెస్ట్ ఆఫ్ లక్. మా తరఫున మేము ఏమేమి సాయం చేయాలో చేయడానికి ముందుకు వస్తున్నాం. కార్పొరేట్ స్థాయిలో క్రికెట్ టాలెంట్ ను వెలికి తీసేందుకు నిర్వహిస్తున్న ఈ లీగ్ పై విశ్లేషకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆటపరంగానే కాకుండా ఉద్యోగపరంగానూ నిలదొక్కునేందుకు టీసీపీఎల్ ఉపయోగపడుతోందని అభిప్రాయపడ్డారు. టీసీపీఎల్ అనేటువంటి కాన్సెప్ట్, ఆ ఐడియానే ఒక వండర్ఫుల్ ఐడియాగా నేను భావిస్తాను. దానికి కారణం ఏంటంటే మామూలుగా క్రికెట్ ఆడి వాళ్ళు జూనియర్ లెవెల్ కావచ్చు లేకపోతే సీనియర్ లెవెల్ కావచ్చు, ఆ తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా హయ్యర్ అంటే రంజీ ట్రోఫీ లెవెల్ దానికి ఆడటానికి సీనియర్ క్రికెట్ ఆడటానికి అవకాశాలు లేవు అని డిసప్పాయింట్ అయిపోయినటువంటి వాళ్ళంతా జాబుల్లో సెటిల్ అయిపోయి, బట్ వాళ్ళకి ఇంకా క్రికెట్ మీద ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉంటుంది. కొత్త వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. దీనివల్ల ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక కాన్సెప్ట్ అనేటువంటిది నిజంగానే ఐపీఎల్ ఎంత మ్యాసివ్ హిట్ అయిందో డెఫినెట్గా ఇది కూడా ఆ రకమైనటువంటి హిట్ అయ్యేటువంటి, ఎందుకంటే సెకండ్ సీజన్కి వచ్చినప్పుడు సెలక్షన్స్కి అందరూ ఆటగాళ్ళందరూ కూడా ఎంత ఇంట్రెస్ట్గా ముందుకొచ్చారు, సెలక్షన్స్లో పాల్గొన్నారు. ఇదంతా చూసినప్పుడే సీజన్ 1 పబ్లిక్లోకి ఎంత వెళ్ళిపోయింది, సో కాబట్టి వాళ్ళంతా ఎంత వెయిట్ చేస్తున్నారు సెకండ్ సీజన్కి గురించి అనేటువంటిది కూడా చాలా అర్థమైనటువంటి. చాలామంది కార్పొరేట్ బాడీస్లో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఆడలేక వాళ్ళు పెర్ఫామ్ కూడా చేయవచ్చు, కానీ ఈ క్రికెట్ ప్యాషన్ వాళ్ళు మేము ఆడి ఏదైనా టోర్నమెంట్ ఆడాలంటే అది వెంకట్ కార్పొరేట్ బాడీస్కి ఇన్విటేషన్ ఇచ్చి వేరియస్ కార్పొరేట్ బాడీస్ ఒక చోట కలిసి ఇది గేమ్, నాట్ ఓన్లీ ది గేమ్, ఇట్ ఈస్ ది యాటిట్యూడ్ అండ్ డిసిప్లిన్ ఆఫ్ ద కార్పొరేట్ ప్లేయర్స్ టు పెర్ఫామ్ వెల్ నాట్ ఓన్లీ ఇన్ కార్పొరేట్ ఆఫీసెస్ బట్ ఆల్సో ఆన్ ద గ్రౌండ్. ఫస్ట్ టోర్నమెంట్ చాలా అసలు మేమే ఆశ్చర్యపోయేలాగా అందరూ కలిసి కట్టుకొని ఆడారు. ఆడి టోర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్ చేశారు. మేము కూడా ప్లేయర్స్తో అనేక సార్లు మాట్లాడడం జరిగింది. చాలా చాలా వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు ఎన్నోసార్లు వ్యక్తం చేశారు. ఈసారి ఇంకా 20 టీంలు అవుతాయి. 20 టీంలు అయితే ఇంకా 20 టీంలు అయ్యేటప్పటికీ ఇంకా మంచిగా ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యి, క్రికెట్ డెవలప్ అయ్యి, సోషల్ అండ్ మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు ముందుకు సాగుతారని ఆశిస్తున్నాను. వారంలో 5 రోజులు బిజీగా ఉండే కార్పొరేట్ ఎంప్లాయీస్ వీకెండ్లో 2 రోజుల పాటు తమ క్రికెట్ టాలెంట్ను నిరూపించుకుంటున్నారు. దీనికోసం ప్రాక్టీస్ సెషన్స్లోనూ బిజీగా గడుపుతున్నారు. గత సీజన్ కంటే రెట్టింపు జట్లు ఆడబోతోన్న నేపథ్యంలో తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ ఈసారి మరింత హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. కార్పొరేట్ స్థాయిలో ఉన్న క్రికెట్ టాలెంట్ ను ప్రోత్సహించే ఉద్దేశంతోనే తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేసినట్టు 7H స్పోర్ట్స్ డైరెక్టర్ వెంకటేష్ తెలిపారు.
ఈ లీగ్ ద్వారా వారికి జాబ్ అవకాశాలు కూడా కల్పించడం సంతోషంగా ఉందన్నారు. టీసీపీఎల్ నుంచి ఐపీఎల్ కు ఒక్క ప్లేయర్ నైనా అందించడమే తమ లక్ష్యమన్నారు. టీసీపీఎల్ అంటే తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ అండి. ఇది కార్పొరేట్లో పనిచేసే ఎంప్లాయీస్ కోసం ఎక్స్క్లూజివ్గా కార్పొరేట్లో ఉన్న క్రికెట్ టాలెంట్ని బయటికి తీసుకురావడానికి ఏర్పాటు చేసిన ప్లాట్ఫామ్ అండి. సీజన్ వన్ లాస్ట్ ఇయర్ అంటే ఇదే ఇయర్ 2018లో ఫిబ్రవరిలో జరిగింది. సో మొదటి సీజన్లో 10 టీంలు దాదాపు 102 కార్పొరేట్ కంపెనీస్ నుంచి ప్లేయర్స్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే సీజన్ 2 ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చింది. లాస్ట్ ఇయర్ 10 టీంలుగా ఉన్న లాస్ట్ సీజన్లో 10 టీంలుగా ఉన్న టీసీపీఎల్ ఈసారి 20 టీంలుగా అయింది. ప్రతి టీంలో టీమ్ ప్రాబబుల్స్లో 15 మంది ప్లేయర్స్ ఉంటారండి. 11 మంది కార్పొరేట్ కంపెనీస్ నుంచి ఉంటారు, 4 మాత్రం గ్రాడ్యుయేట్స్ ఉంటారు. అంటే ఇది ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆటతో పాటు దీని ద్వారా ఎవరైతే జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళకు కూడా ఇది ఒక చక్కని వేదిక అవుతుంది. ఆటతో పాటు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కూడా పొందే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా కంపెనీస్ నేను అబ్జర్వ్ చేశాను సీజన్ 1లో స్పోర్ట్స్ కోటాలో కూడా ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు క్రికెటర్ అవ్వాలని చాలామంది వాళ్ళ కోరికని డైవర్షన్ అవ్వడం వల్ల కొన్ని కారణాల వల్ల ముందుకు క్రికెట్ని కెరియర్ పరంగా ముందుకెళ్ళలేక జాబ్లో స్థిరపడాల్సి వచ్చింది. అట్లాంటి వాళ్ళకి ఇంకా క్రికెట్కి సంబంధించి ఒక లోటు అనేది ఉంది. సో ఆ లోటుని మా టీసీపీఎల్ ద్వారా భర్తీ చేయాలి. రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ఒక ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్లో ఆడుతున్నారన్న ఇది వాళ్ళకు ఉండాలన్న ఉద్దేశంతో ఇలాంటి లీగ్ని నేను తీసుకురావడం జరిగింది. రాబోయే రోజులలో ఇది దీని ద్వారా మేము హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కానీ అలాగే ఐపీఎల్కి కానీ ఇలాంటి పెద్ద ప్లాట్ఫామ్లకు కూడా మా టీసీపీఎల్ని నుంచి వచ్చే ప్లేయర్స్ని తీసుకునేలా ఈ ప్లాట్ఫామ్ని తయారు చేస్తామండి. అంటే ఇట్లాంటి పెద్ద లీగ్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా బడ్జెట్తో కూడుకున్న పని అండి. సో నాకు సంబంధించిన వరకు ఈ లీగ్ని ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే లేవర్ అండ్ ఉడ్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఈ సంవత్సరం నంది టైర్స్ అండ్ ట్యూబ్స్ అని చెప్పేసి భరత్ రెడ్డి గారు అని చెప్పేసి దానికి ఎండి అండి. ఆయన స్పోర్ట్స్ లవరు, చాలా క్రీడలకు ఆయన స్పాన్సర్షిప్ చేయడం జరిగింది. సో నేను వెళ్ళి అడగగానే కాన్సెప్ట్ చెప్పగానే ఓకే చేసి టైటిల్ స్పాన్సర్గా సీజన్ 2కి వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే నేను చేసే ప్రతి ఈవెంట్ని నా వెబ్సైట్ దగ్గర నుంచి నా టీసీపీఎల్ లాంచింగ్ వరకు వెబ్సైట్ అయితే రవీంద్రనాథ్ గారు కానీ అలాగే టీసీపీఎల్ లోగోని సురేంద్రనాథ్ గారు వైస్ చైర్మన్ గారు లాంచ్ చేయడం జరిగింది. సో ప్రతి విషయంలో నాకు TV5 నుంచి మంచి సహకారం ఉంది. రాబోయే రోజుల్లో కూడా TV5 సహకారం ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటూ లీగ్లో పార్టిసిపేట్ చేయబోయే ప్లేయర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని టీసీపీఎల్ వేదికగా చూపిస్తూ వాళ్ళు ఏదైతే కోల్పోయారో క్రికెట్ కెరియర్ని దీని ద్వారా మరొకసారి నిరూపించుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రికెట్ పై తమకున్న ఆసక్తిని గుర్తించి తమ టాలెంట్ నిరూపించుకునేందుకు వేదికగా మారిన తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ పై ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తొలి సీజన్తో పోలిస్తే ఈ ఏడాది జరిగే రెండో సీజన్కు రెట్టింపు జట్లు ఆడుతుండటంతో లీగ్ హోరాహోరీగా సాగుతుందని అభిప్రాయపడుతున్నారు. సో టీసీపీఎల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ వెంకటేష్ గారు, ఈవెంట్ ఆర్గనైజర్. ఓకే, ఆయన రిప్రజెంటేషన్ ఎట్లా ఉందంటే ఫస్ట్ సీజన్ 1 ఎంత బాగా సక్సెస్ అయిందో దానికన్నా డబుల్ సక్సెస్ చేయాలన్న కాన్సెప్ట్ టీసీపీఎల్ సీజన్ 2 తీసుకురావడం జరిగింది. సో మా కార్పొరేట్ వాట్ ఎవర్ దీని తరఫున మేము చెప్పాలనుకుంటే కనుక మేము రెగ్యులర్గా వేరే చోట కూడా ఆడుతూనే ఉంటాము. బట్ దానికన్నా కంపేర్ చేసుకుంటూ వెళ్తుంటే ఈ టీసీపీఎల్ సీజన్ 2 అనేది మంచి హిట్ అవ్వాలి. సో ఆయన ఈవెంట్లో ఇంకా మంచి మంచి పొజిషన్స్ ముందు ముందు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. నా సజెషన్ వచ్చి టీసీపీఎల్ తరఫున వెంకటేష్ గారికి ఈ ఏదైతే సీజన్స్ నడిపిస్తున్నారో ఇటువంటిది తెలంగాణ మొత్తం కూడా మంచి బాగా కండక్ట్ చేసి ఆయన మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఈయన ఏంటంటే వెంకటేష్ గారు, హీ హాస్ గివెన్ దట్ టీసీపీఎల్ అ డిఫరెంట్ లెవెల్, అంటే ఒక లెవెల్ లాగా తీసుకొచ్చారు. అక్కడ రికగ్నిషన్ ఇచ్చారు మాకు, మెయిన్లీ కార్పొరేట్ ప్లేయర్స్ కూడా మేము ఆడగలుగుతామని మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ వీ కెన్ ఈవెన్ ప్రూవ్ అవర్ సెల్ఫ్స్ టు నాట్ ఓన్లీ టు అవర్ కంపెనీ మెంబర్స్ నాట్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అస్ వెల్ దట్ మనం ఆడగలుగుతాము, మేము ఏమేమి చేయగలుగుతాం క్రికెట్తో. నాట్ ఓన్లీ మన క్రికెట్ నుంచి బెనిఫిట్ అని కాదు, యూ కెన్ ఈవెన్ గెట్ బెనిఫిట్స్ త్రూ యువర్ జాబ్స్. లైక్ ఇప్పుడు మీరు మంచిగా ఆడుతున్నారు, సమ్ ఆర్ ది అదర్ హెచ్ఆర్ కెన్ సీ యూ, దే మైట్ హైయర్ యూ. లైక్ మీరు బాగా ఆడుతున్నారు క్రికెట్, సో మా కంపెనీ కోసం ఆడండి, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ప్లస్ మీ క్రికెటింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా మేము యూజ్ చేసుకుంటాము. సో ఇన్ దాట్ వే మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఐ రియలీ థ్యాంక్ మిస్టర్ వెంకటేష్ గారు ఫర్ దాట్, ఫర్ గివింగ్ మీ ఓన్ ఆపర్చునిటీ. ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆంటిసిపేటింగ్ వెన్ ఈస్ టీసీపీఎల్ గోయింగ్ టు స్టార్ట్, వాట్ ఈస్ ద రిజల్ట్స్ అండ్ ఆల్. So that's the buzz is created by TCPL and pure torchbearer is Mr. Venkatesh Garu. If you ask me the success rate,
లాస్ట్ టైం 10 టీమ్స్ నుంచి ఇప్పుడు 20 టీమ్స్కి పెరిగిందంటే ఇట్స్ ఆల్మోస్ట్ 100% హైక్. అంటే కార్పొరేట్ వరల్డ్ లో చెప్తే ఇట్స్ 100% ఇంప్రూవ్మెంట్. అండ్ మేము మామూలుగా జనరల్గా ఈ కార్పొరేట్ ప్లేయర్స్ అందరూ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక నెట్ సెషన్లో కలుస్తూ ఉంటాము. వి సీ హౌ ఎగ్జాక్ట్లీ యూనో వాళ్ళు ఆడటం చూస్తూ ఉంటే ఇట్స్ లైక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి రియలీ టఫ్ అండ్ వెరీ ఎక్సైటింగ్ టోర్నమెంట్. మా కార్పొరేట్ వరల్డ్లో ఏంటంటే బిజీగా జరుగుతూ ఉంటుంది అనమాట ఫస్ట్ 5 డేస్. సో ఈ టీసీపీఎల్లో ఒకసారి స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ప్యాషన్ ఏదైతే క్యారీ అవుతుందో ప్రాక్టీస్ మ్యాచ్లు అయితేమి, నెట్స్ అయితేమి, టీమ్ ఫార్మేషన్ అయితేమి, ఇట్స్ క్వైట్ ఎంగేజింగ్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ ద వీకెండ్. సో యా, వీఆర్ గ్లాడ్ టు ప్లే దిస్ టోర్నమెంట్. ఐ రియల్లీ థ్యాంక్ ద ఆర్గనైజర్ ఎస్పెషలీ యూనో వెంకటేష్ గారు ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ. వీఆర్ స్ట్రైవింగ్ హార్డ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ ఇన్ ద టోర్నమెంట్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్. యా, చాలా తక్కువ సైజ్ నుంచి 20 టీమ్స్ వరకు వచ్చాము మేము. సో నెక్స్ట్ లీగ్ వెళ్ళడానికి ఇంకా నెంబర్ ఆఫ్ టీమ్స్ ఎక్కువయ్యి టోర్నమెంట్ కెపాసిటీ పెరగాలని, సైజ్ పెరగాలని, నో పబ్లిసిటీ చాలా వరకు తెలుసు అనమాట కార్పొరేట్ వరల్డ్ టీసీపీఎల్ అంటే ఏంటి అనేది. సో గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ సీజన్కి వెళ్ళడానికి ఇంకా ఎక్కువ మందికి అట్లీస్ట్ మొత్తం హైదరాబాద్కి లేదా పక్క స్టేట్స్ వాళ్ళు కూడా తెలియాలని వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్. ఫ్రమ్ ద ప్లేయర్స్ దే షో ఇంట్రెస్ట్ బట్ దే డోంట్ గెట్ ఆపర్చునిటీ. అలాంటప్పుడు వెంకటేష్ గారు ఒక గ్రేట్ ఐడియాతో టీసీపీఎల్ కండక్ట్ చేశారు. సేమ్ అంటే ఓన్లీ కార్పొరేట్ ప్లేయర్స్ హూ హ్యాస్ ఇంట్రెస్ట్ ఇన్ క్రికెట్ అలా అని చెప్పి ఈ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ని తీసుకొచ్చారు. సో ఇట్స్ అవర్ ఇది పెద్ద ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఇంకోటి ఇందులోకి వెళ్ళి వెంకటేష్ గారు మెయిన్ గోల్ ఏంటంటే ఒక ప్లేయర్ని టీపీఎల్ ఒక ఐపీఎల్కి తీసుకెళ్లడంని విల్ ట్రై. టీసీపీఎల్ అనేది చాలామంది కార్పొరేట్ ఎంప్లాయీస్లో ఉన్న ఇంతకుముందు క్రికెట్ ఆడిన వాళ్ళు, బయట ప్లాట్ఫామ్ ఆడలేని వాళ్ళు, టీసీపీఎల్ అనేది గుడ్ ప్లాట్ఫామ్. ఇట్స్ లైక్ మినీ ఐపీఎల్ లాగా మనకి కార్పొరేట్ ప్లేయర్స్కి జరుగుతుంది. సో ఎవ్రీ ప్లేయర్ ఇట్స్ ఛాన్స్ యూజ్ చేసుకుంటారని భావిస్తున్నాం. యాక్చువల్లీ స్పోర్ట్స్లో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాం మొదటి నుంచి. గత 5 ఏళ్ళ నుంచి మేము స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్గానే ఉన్నాము. మేము వెంకటేష్ గారు స్టార్ట్ చేసిన ఈ టీసీపీఎల్ నుంచి చాలా తెలుసుకొని అది లాస్ట్ ఇయర్ చాలా గ్రాండ్ సక్సెస్ అయిందని విని ఈ సంవత్సరం మేము టీసీపీఎల్ పార్ట్ అవ్వాలని చాలా ఉత్సాహంతో ఈ ఫ్రాంచైజీని ఓన్ చేయడం జరిగింది. టీసీపీఎల్ ఏంటంటే ఎప్పుడు ఇంకా కొత్త ప్లేయర్స్ని బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి బాగా ప్రోత్సహిస్తుంది. అలాగే మేము కూడా ఈ సంవత్సరం ఈ టీసీపీఎల్లో పార్ట్ అయిన తర్వాత మా టీం నుంచి కూడా చాలామంది ప్లేయర్స్ ఐపీఎల్ కానీ ఇతర స్టేట్ ప్లేయర్స్ కానీ ఇతర నేషనల్ లెవెల్స్ కానీ ఆడి వాళ్ళు మాకు ఆడితే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇది నార్మల్గా స్కూల్ ఏజ్లో ఉండే బిజీ ఉండే టైంలో క్రికెటర్ అవుదాం అనుకున్న చాలామంది ప్లేయర్స్ అవ్వలేకపోవడం జరుగుతుంది కుటుంబ తరహా ప్రాబ్లం వల్ల. ఇప్పుడు వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం కోసం వెంకటేష్ గారు ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ సీజన్లో 10 టీమ్స్ తోటి గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సీజన్ వచ్చేసి 20 టీమ్స్ తోటి మరింత గ్రాండ్ సక్సెస్ చేయడానికి తన వంతు కృషి చేస్తున్నారు వెంకటేష్ గారు. థ్యాంక్స్ వెంకటేష్ గారు ఫర్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్.